గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. వారికోస్ వెయిన్స్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటా, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వారికోస్ వెయిన్స్కి లేటెస్ట్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ గురించి చెప్పడానికి మనతో పాటు డాక్టర్ అభిలాష్ సంధ్యాల ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ముందుగా చెప్పండి, అసలు వారికోస్ వెయిన్స్ రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము, సో అవి రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి, అండ్ దానికి పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఉంటుందా లేకపోతే ఎవరికైనా రావచ్చు? సో వారికోస్ వెయిన్స్ అంటే చాలామంది నరాల ప్రాబ్లం అనుకుంటారు, కానీ ఇవి నరాలు కావన్నమాట. దీన్ని సిరల్ అంటాం తెలుగులో. కాళ్ళలో ఉన్న సిరలు చెడిపోవడం వల్ల పైకి వెళ్ళాల్సిన రక్తం రివర్స్ డైరెక్షన్ అంటే కిందికి పడిపోయి ఆ వెయిన్స్ అన్నీ ఉబ్బిపోయి సిరలు ఉబ్బిపోయి వారికోస్ వెయిన్స్ లాగా ప్రజెంట్ అవుతుంది అన్నమాట. ఎందుకు వస్తుంది ఇది, కారణాలు ఏంటి అంటే, ఈ మధ్యన ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే, మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి మన ప్రొఫెషన్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్ కాల్ మీద బాగా స్ట్రెస్ ఉండే ప్రొఫెషన్స్ కాబట్టి, స్టాండింగ్ జాబ్స్ ఉంటాయి, ప్రొలాంగ్ స్టాండింగ్ లేదా ప్రొలాంగ్ సిట్టింగ్ కాబట్టి, ప్లస్ దాంతోపాటు సెడెంటరీ లైఫ్ స్టైల్, అంత ఎక్సర్సైజెస్ ఉండవు కాబట్టి కాల్ మీద ఆ వెయిన్స్ మీద బాగా స్ట్రెస్ పడి ప్రెషర్ పడి దాంట్లో ఉన్న వాల్వ్స్ కవటలు ఏదైతే అంటామో చెడిపోయి రక్తం కిందికి వచ్చి వారికోస్ వెయిన్స్ లాగా ప్రజెంట్ అవుతుంది. సో ప్రొఫెషన్ మేజర్ కాజ్ అన్నమాట. స్టాండింగ్ ప్రొఫెషన్స్ కానీ సిట్టింగ్ ప్రొఫెషన్స్ కానీ, అంటే డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, పోలీస్ మ్యాన్ కానివ్వండి, సో స్టాండింగ్ జాబ్స్ ఒక మేజర్ కాజ్ అన్నమాట. ఇంకొక కారణం వచ్చేసి ప్రెగ్నెన్సీ, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ టైంలో గర్భసంచి ఉబ్బడం వలన, అప్పుడు జరిగే హార్మోనల్ చేంజెస్ వలన వెయిన్ అంటేనే చాలా ఎలాస్టిక్గా ఉంటుంది, ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవుతుంది. అదొక కారణం. ఇంకొక కారణం వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ అన్నమాట, అంటే జీన్స్, జెనెటిక్ ఫ్యాక్టర్. అంటే మన పేరెంట్స్కో, గ్రాండ్ పేరెంట్స్కో, బ్రదర్స్కో, సిస్టర్స్కో ఉంటే మనకు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ వారికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొక కారణం వచ్చేసి ఒబేసిటీ అన్నమాట. బాగా మార్బిడ్ ఒబేస్ ఉన్నవాళ్ళు, బాగా లావు ఉన్నవాళ్ళు, వాళ్ళ జనరల్ బాడీ హ్యాబిటస్ వలన, కాల్ మీద వెయిట్ వలన పడే ప్రెషర్ వలన ఈ వెయిన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి ట్రామా అన్నమాట. అంటే మనకి ఎప్పుడన్నా కాలికి యాక్సిడెంట్ అయినా, దెబ్బ తాకినా ఇమీడియట్లీ కాదు, కొన్ని ఏళ్ల తర్వాత మెల్లిగా వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఏజ్ గ్రూప్కి వచ్చేసి యూజువలీ ఇది అడల్ట్ లైఫ్లో చూస్తాం. అంటే కొన్ని ఇయర్స్ ఇందాక చెప్పినట్టు నుంచి కొన్ని ఇయర్స్ పనిచేసిన తర్వాత అడల్ట్ లైఫ్, అంటే అబౌట్ 20 అబౌట్ 30 ఎక్కువ చూస్తాం, అప్ టు 90 అబౌ ఏజ్ గ్రూప్లన్నా ప్రజెంట్ అవ్వచ్చు. కానీ బిలో 14 అయితే చాలా రేర్, బై బర్త్ ప్రజెంట్ అవ్వడం ఇది చాలా రేర్. ప్రజెంట్ అయితే వేరే కారణాలు వెతుక్కోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన కారణాలు కాకుండా బై బర్త్ ఏదైనా వాస్కులర్ డిఫెక్ట్స్తో ప్రజెంట్ అయినారా అవన్నీ చూసుకోవాలి. సో యూజువల్ ఏజ్ గ్రూప్ అయితే 20 అండ్ అబౌ. ఓకే డాక్టర్, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఒకవేళ వారికోస్ వెయిన్స్ స్టార్ట్ అయిన తర్వాత పేషెంట్లో ఎలాంటి సింప్టమ్స్ చూస్తాం? యూజువల్లీ అందరికీ ఒకే లెవెల్లో ఉంటుందా సివియారిటీ, లేకపోతే స్టేజెస్ వైజ్ మారుతూ ఉంటుందా? యా, సో వారికోస్ వెయిన్స్ని స్టేజెస్ వైజ్ క్లాసిఫై చేసుకున్నాం. స్టేజెస్ వైజ్ డిఫరెంట్ సింప్టమ్స్ ఉంటాయి, కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్, కొంతమంది కొద్దిగా ముందే ప్రజెంట్ అవ్వచ్చు, కొంతమంది ఏళ్ళ తర్వాత ఒకేసారి లాస్ట్ స్టేజ్లో ప్రజెంట్ అవ్వచ్చు, రకరకాలుగా ఉంటాయి. బట్ ఆన్ అన్ యావరేజ్ స్టాండర్డ్ స్టేజెస్ చెప్తాను. 6 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఇనీషియల్ స్టేజ్ ఏమో స్పైడర్ వెయిన్స్ అండ్ రెటిక్యులర్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్ మీద కాలు మీద చిన్న చిన్న కొమ్మల్లాగా, స్పైడర్ వెబ్ లాగా రెడ్డిష్ బ్రాంచెస్ కానీ, గ్రీనిష్ బ్రాంచెస్ కానీ ప్రజెంట్ అవ్వచ్చు. అదొక మేజర్ సింప్టమ్ అన్నమాట. బట్ అది తప్పితే యాజ్ సచ్ వేరే సింప్టమ్స్ ఎక్కువ ప్రజెంట్ అవ్వవు. ఫస్ట్ స్టేజ్లో కొద్ది మందికి నొప్పులతో ప్రజెంట్ అవ్వచ్చు. సెకండ్ స్టేజెస్ ఆర్ ప్రాపర్ వారికోస్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్ నుంచే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యేది. ఈ స్టేజ్లోనే ఆ వెయిన్ అనేది, ఆ సూపర్ఫిషియల్ ఆ మీద ఉన్న వెయిన్ అనేది దాంట్లో వాల్వ్ డ్యామేజ్ అయ్యి ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. సో బ్లడ్ కింద ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో బ్లడ్ కింద ఫ్లో అయ్యేసరికి ఏం సింప్టమ్స్ ప్రజెంట్ అవ్వచ్చు అంటే, లాజికలీ ఆలోచిస్తే బ్లడ్ కిందికి వెళ్తుంది కాబట్టి వీపు నుంచి కిందకి ఏదో డ్రాగింగ్ సెన్సేషన్ లాగుతున్నట్టు అనిపిస్తుంది. స్పైన్ ప్రాబ్లం ఏమో అని స్పైన్ అంతా ఎవాల్యుయేట్ చేయించుకొని ఎంఆర్ఐ ఎక్స్రే అంతా నార్మల్ వస్తుంది. బట్ ఆ లాగే సెన్సేషన్ వెళ్ళదు అనమాట. నర్వ్ టెస్ట్లు అన్నీ నార్మల్ వస్తాయి. అదొక మేజర్ సింప్టమ్. ఇంకొక కామన్ సింప్టమ్ వచ్చేసి ఈ వెయిన్ అనేది దాని స్పేస్ మించి ఆక్యుపై చేసుకుంటుంది కాబట్టి కాళ్ళు ఒక తెలియని డిస్కంఫర్ట్ ఉంటుంది, నొప్పులు వస్తాయి. ఇంకొకటి స్వెల్లింగ్ లాగా వస్తుంది, ఆ వెయిన్స్ ఇట్లా ఉబ్బినట్టు ఆబ్వియస్లీ డైలేటెడ్ కనిపిస్తాయి. ఇంకొక సింప్టమ్ చాలా కామన్ సింప్టమ్ వచ్చేసి దురదలు అన్నమాట. కాలంతా బ్లడ్ అంతా కింద పడేసరికి కాలంతా దురదలు అనిపించవచ్చు,
సుదులు తొరగొచ్చినట్టు, ముద్దు బారినట్టు, మంటలు, ఇట్లా సెకండ్ స్టేజ్లో ఈ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వచ్చు. థర్డ్ స్టేజెస్ ఆర్ ఎడిమాటస్ స్టేజ్, అంటే కాలంతా వాపులతో ప్రజెంట్ అవుతాయి. ఫోర్త్ స్టేజ్ ఏమో డిస్కలరేషన్ స్టేజ్. ఇంతకుముందు వచ్చిన సిమ్టమ్స్ అన్నీ ఆ స్టేజెస్ వైజ్ వచ్చాక ఇంతకుముందు స్టేజెస్లో చిన్న చిన్న మచ్చలతో ప్రజెంట్ అయిన వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చేసరికి ఆ నల్ల మచ్చలు కానీ ఎర్ర మచ్చలు కానీ అంతా కలిసిపోయి కాలంతా కింద నుంచి పైదాకా డిస్కలరేషన్ స్ప్రెడ్ అవుతుంది అనమాట, అండ్ మెల్లిగా పైకి వస్తుంది. సో మెయిన్లీ ఈ స్టేజ్లో డిస్కలరేషన్ ఉంటుంది. కొద్దిమందికి కాలంతా స్కిన్ అంతా చేంజెస్ వచ్చి హార్డ్ అయిపోతుంది, స్కిన్ చేంజెస్ వస్తాయి. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసరికి ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్ స్టేజ్, అంటే హీల్డ్ అల్సరేషన్ స్టేజ్. ఈ స్టేజ్లో ఎన్నో ఇయర్స్ నుంచి ఇంతకు ఈ వారికోస్ వెయిన్ సఫర్ అవుతున్న వాళ్ళు, ఈ రకరకాల సిమ్టమ్స్ ఇందాక చెప్పిన నొప్పులు, వాపులు, దురదలు ఇవన్నీ సఫర్ అయిన వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ వెయిన్ ఉబ్బిపోయి పగిలిపోయి బ్లీడింగ్ అయ్యి పుండులాగా ఏర్పడుతుంది. అండ్ ఆ పుండు మనం ఏం చేసినా చేయకుండా దాన్ని బట్టి అదే మానిపోతుంది అనమాట. వేరే వాళ్ళు కంపేర్ చేసుకుంటే కొంచెం స్లోగా మానుతుంది కానీ ఈవెన్చువల్లీ మానిపోతుంది. మనం కూడా ఏమనుకుంటామంటే మానిపోయింది కదా పుండు, ఇంకేం ట్రీట్మెంట్ అవసరం లేదు, ట్యాబ్లెట్స్తో తగ్గిపోయింది అని మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వెళ్ళిపోతారనమాట. మళ్ళీ కొన్ని వీక్స్ కానీ కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ అదే సిమ్టమ్తో మళ్ళీ పగిలి పొండుతో ప్రజెంట్ అవుతారు. ఇట్లా రెండు సార్లు, మూడు సార్లు, నాలుగు సార్లు రిపీట్ అయ్యేసరికి అప్పుడు రియలైజ్ అవుతారు లోపల ఇంకేదో ప్రాబ్లం ఉంది, తగ్గట్లేదు అని. అప్పుడు ఎవాల్యుయేట్ చేయించుకుంటే వారికోస్ వెయిన్స్ అని తేలుతుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజెస్, సిక్స్త్ స్టేజెస్ నాన్ హీలింగ్ అల్సరేషన్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో ఈ రిపీటెడ్ ఇంతకుముందు పుండు వచ్చిపోయిన వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చేసరికి కాలు మీద పుండు పడి మనం ఇంకేం చేసినా మానదు. ఎందుకు ఇలా అన్నీ వస్తున్నాయి అంటే అండర్లయింగ్ లోపల వారికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం ఉంది. దాన్ని లేజర్ ట్రీట్మెంట్తో ట్రీట్ చేస్తే తప్ప మీద వచ్చే సిమ్టమ్స్ ఏమీ తగ్గవు. ఓకే డాక్టర్, ఇప్పుడు ఆల్రెడీ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అంటే ఐ మీన్ వాళ్ళకి పెయిన్ ఉంటుందా లేకపోతే పెయిన్లెస్ ఉంటుందా, ఏ స్టేజ్లో బ్లీడింగ్స్ అవి అవుతుంది? సిమ్టమ్స్ అయితే నాకు చెప్పినట్టు మోస్ట్ కామన్ సిమ్టమ్స్ అయితే నొప్పులు, వాపులు, దురదలు, మంటలు, సుదులు తొనుగుచ్చినట్టు, ముద్దు బారినట్టు ఇవన్నీ సిమ్టమ్స్. మేజర్ కాంప్లికేషన్స్ వచ్చేసి ఒకటేమో బ్లీడింగ్ అనమాట, ఇది ఫిఫ్త్ స్టేజ్లో ప్రజెంట్ అవుతుంది. చాలామంది గష్ ఆఫ్ బ్లడ్ వస్తుంది, ఒకేసారి రప్చర్ అయ్యి బాగా బ్లీడ్ అవుతుంది కాబట్టి చాలా భయపడిపోతారు. బట్ వీనస్ బ్లీడ్ అంత భయపడాల్సిన అవసరం ఉండదు, గట్టిగా పట్టుకొని టైట్ కంప్రెషన్ ఒక 10 నిమిషాలు ఇస్తే సబ్సైడ్ అయిపోతుంది. సో టైట్ బ్యాండేజ్ వేసేసి దగ్గరున్న ఎనీ హాస్పిటల్లో ఎమర్జెన్సీలో చూపించుకొని సఫిషియంట్ ఫస్ట్ ఎయిడ్ తీసుకుంటే సరిపోతుంది. అది కంట్రోల్ అయ్యాక అప్పుడు మా దగ్గర వచ్చి చూపించుకోవాలి, మేము అప్పుడు స్కాన్ చేసి దీనికి లేజర్ చేయాలో లేదో డిసైడ్ చేస్తాము. సో బ్లీడింగ్ అయినప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్. అది ఇంకేం కాంప్లికేషన్స్ రావచ్చు అంటే ఇందాక చెప్పినట్టు పుండ్లో ఒక కాంప్లికేషన్ ఇన్ఫెక్షన్, సెల్యులైటిస్ అనే ఒక మేజర్ ఇన్ఫెక్షన్, స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో. ఈ 3 మేజర్ కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రాబ్లంలో. ఓకే డాక్టర్, ఇప్పుడు వారికోస్ వెయిన్స్కి యూజువల్లీ ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఏది మంచి బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది? సో వారికోస్ వెయిన్స్కి ట్రెడిషనల్లీ సర్జికల్ మెథడ్ ఉండేది, సర్జికల్ లైగేషన్ అని, ఈ చెడిపోయిన వెయిన్ని కట్ చేసి తీసేసేవాళ్ళు. దాంట్లో సో మెనీ ప్రాబ్లమ్స్ వచ్చేది. తర్వాత రకరకాల సిమ్టమ్స్, రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చినాయి, ఆర్ఎఫ్ఏ అని, మోకా అని, ఫోమ్స్ క్లియోథెరపీ అని, తర్వాత లేజర్ అని, అట్లా రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ టుడే గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ వారికోస్ వెయిన్స్కి ఎప్పుడైనా లేజర్ ట్రీట్మెంటే. వేరే కొత్త కొత్త మెథడ్స్, మోకా లాంటివి వచ్చినా కూడా అవి ఇంకా అన్ప్రూవెన్ అనమాట, అంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్, 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తా లేదా తెలియదు ఈ రిజల్ట్స్తో, ఈ కొత్త టెక్నాలజీతో. సో లేటెస్ట్ అండ్ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంటే. సర్జరీకి లేజర్కి డిఫరెన్స్ చెప్తాను. సో ఎందుకు లేజర్ మోర్ ప్రిఫరబుల్ ఈజీలీ అర్థమైపోతుంది. సర్జరీలో ఏం జరుగుతుంది అంటే దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటేమో మేజర్ సర్జరీ కాబట్టి మేజర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి అంత ఎవాల్యుయేట్ చేసి మేజర్గా అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది, అంటే వీపుకి కానీ జనరల్ కానీ అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. సో అనస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ త్రూ అవుట్ ప్రొసీజర్ ఎప్పుడూ ఉంటాయి. సెకండ్ వచ్చేసి ఇన్సిషన్ ఇవ్వాలి, అంటే కోయాలన్నమాట, కాలు మీద ఇన్సిషన్ ఇచ్చేసరికి ఆ స్కార్స్ కాలు మీద పర్మనెంట్లీ పడతాయి అన్నమాట, తర్వాత కుట్లు పడతాయి, తర్వాత వెయిన్ని కట్ చేసి తీయాలన్నమాట, తీసి లోపల మెయిన్ వెయిన్ని కుట్టేసేయాలి. సో వేరే వెయిన్ గ్రో అయ్యే ఛాన్స్ ఎప్పటికీ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒకటేమో చాలా రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండాల్సి వస్తుంది అండ్ చాలా వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది.
అన్నీ పక్కన పెట్టినా మేజర్ ప్రాబ్లం వచ్చేది రికరెన్స్ రేట్ అనమాట. వరల్డ్ బెస్ట్ సర్జన్ చేసినా సరే ఈ వారికోజ్ వెయిన్స్కి సర్జరీ 50 నుంచి 60% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 100లో 40 నుంచి 50 మందికి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 50-50 అనమాట. ఇది చేసే సర్జన్ ఫాల్ట్ ఏం కాదు, ఆ ప్రొసీజర్ ఇట్సెల్ఫ్ ఇస్ ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్ మెథడ్. సో దీనికి బెటర్ రిజల్ట్ రావాలని ఇందాక మీకు చెప్పిన డిఫరెంట్ మెథడ్స్ అన్నీ ట్రై చేసి ఫైనల్ కన్క్లూజన్ ఇస్ యాజ్ ఆఫ్ నౌ లేజర్ ఇస్ గోల్డ్ స్టాండర్డ్ అని. సో లేజర్లో ఈ సర్జరీకి వచ్చే కాంప్లికేషన్స్ ఇవన్నీ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ అన్నీ వెళ్ళిపోయి లేజర్లో సింపుల్గా కొన్ని రిలవెంట్ ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ టెస్ట్ చేయించుకొని పేషెంట్ని డే కేర్లో అడ్మిట్ చేసుకుంటాం. అడ్మిట్ చేసుకుని ఒకసారి మేమే మళ్ళీ స్కాన్ చేసి చూసుకుంటాం బయట ఇచ్చిన రిపోర్ట్ కరెక్టా కాదా అని, లేజర్ చేయొచ్చా లేదా అని. ఓకే వీ కెన్ ప్రొసీడ్ అన్నప్పుడు మనం జస్ట్ కాల్ వరకు అనస్థీషియా ఇస్తాం. దీన్ని రీజనల్ అనస్థీషియా అంటారు. సో ఉట్టి కాల్ వరకు మొద్దు బారుతుంది. సో ఒకసారి కాల్కి మొద్దు బారినాక పక్కన కనిపించే వీడియోలాగా ఆ స్కాన్ మెషిన్లో చూసుకుంటూ కాల్ మీద చిన్న సూది పెట్టి ఈ చెడిపోయిన వెయిన్ లోపల ఒక చిన్న వైర్ పంపిస్తాం. లేజర్ ప్రోబ్ అంటాం దీన్ని, లేజర్ వైర్ అనమాట, యాంజియోగ్రామ్ లాగా. ఒకసారి ఈ లేజర్ వైర్ పంపించాక దాని చుట్టూ మళ్ళీ సెకండ్ టైం అనస్థీషియా ఇస్తాం. దీన్ని టుమిసెంట్ అనస్థీషియా అంటారు. ఇది ఎందుకు ఇస్తామంటే మనం చేసే లేజర్ పెయిన్లెస్ ఉండాలి తెలియకూడదని, అండ్ ఆ వెయిన్ కూడా కొలాప్స్ అయ్యి ఈవెన్లీ డోస్ పైనుంచి కిందాక లేజర్ డోస్ ఈవెన్లీ తగలాలని చేస్తామన్నమాట. సో ఒక్కసారి టుమిసెంట్ అనస్థీషియా ఇచ్చాక అప్పుడు లేజర్ని స్విచ్ ఆన్ చేసేసరికి ఏమవుతుందంటే లేజర్ టిప్ నుంచి ఒక లైట్ వస్తుంది బయటికి, రెడ్ కలర్ లైట్ లాగా ఉంటుంది. ఇట్ బేసికలీ కంటెయిన్స్ లేజర్ ఎనర్జీ. ఆ ఎనర్జీ తగిలేసరికి ఇట్లా పైప్ లాగున్న వెయిన్ ఒక్కసారికి క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో నేను లేజర్ మెల్లి బయటికి విత్డ్రా చేసేసరికి పైనుంచి కింద దాకా వెయిన్ అంతా కొలాప్స్ అయ్యి అతుక్కుంటా వస్తుంది అనమాట, నీ పక్కన కనిపించే యానిమేషన్ లాగా. ఇలా చేయడం వల్ల మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏమొస్తుంది ఓవర్ సర్జరీ అంటే, ఒకటేమో ఇది నాన్ సర్జికల్ మెథడ్, యాంజియోగ్రామ్ స్టైల్ ప్రొసీజర్ అనమాట. 20-30 నిమిషాలు అయిపోతుంది, 4-5 గంటల్లో పేషెంట్ లేచి కాసేపు నడిచి అంతా బాగుందంటే డిశ్చార్జ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో హాస్పిటల్లో హాఫ్ డే వన్ డేకి మించి ఉండే అవసరం ఉండదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నెక్స్ట్ డే నుంచి బెడ్ రెస్ట్ అనేది ఉండదు. సో నెక్స్ట్ డే నుంచి పనులు చేసుకోవచ్చు. సో ఈ రెండు పాయింట్స్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండాలా అని భయపడే వాళ్ళకి, ఎక్కువ లీవ్స్ దొరకని వాళ్ళకి మేజర్ అడ్వాంటేజ్. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది సక్సెస్ రేట్. ఇందాక సర్జరీకి 50-60% అన్న కదా, లేజర్కి 98.1% సక్సెస్ రేట్ ఉంది. అంటే 100 మందికి లేజర్ చేస్తే ఓన్లీ 2కి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, 98 మందికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నాలుగోది, సర్జరీ కాదు కాబట్టి సర్జరీ అంతా రిస్కీ కూడా కాదు, ఇంట్లో తక్కువ రిస్క్లు ఉంటాయి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ లేజర్ ఓవర్ సర్జరీ. ఓకే, కాల్. హలో, చెప్పండి సమయ గారు, మీ డౌట్ ఏంటి? ఇప్పుడు ఏం డౌట్ అండి మీది, ఇప్పుడు చేయాలా లేదా అన్న మీ డౌట్ ఏంటి? లేజర్ చేయించుకోవాలా లేదా అన్న? సో తను చెప్పే సింప్టమ్స్ ఏంటంటే కాల్ మీద ఆ వెయిన్స్ ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. సో దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకుంటే, స్కాన్ చేయించుకుంటే దాంట్లో వారికోజ్ వెయిన్స్ అని చెప్పారు. లేజర్ చేయించుకోలేదా, ఎంతవరకు సక్సెస్ అవుతుందని. ఒక ఫస్ట్ గుడ్ థింగ్ ఏం చేశారంటే మీరు స్కాన్ చేయించుకున్నారు. వారికోజ్ వెయిన్స్ కాల్ మీద ఆబ్వియస్లీ పెద్ద పెద్ద కనిపిస్తున్నా సరే ఏ డాక్టర్ డైరెక్ట్లీ డయాగ్నోస్ చేయకూడదు. ఫస్ట్ థింగ్, యునానిమస్లీ అందరూ డాప్లర్ స్కాన్కి పంపించాల్సిందే. ఎందుకంటే లోపల పరిస్థితి ఎట్లుంది మన స్కాన్ ఒక్కటే చెప్పగలుగుతుంది, బయట చూసి ఎవరు కంప్లీట్లీ డయాగ్నోస్ చేయలేరు. దాంట్లో చాలా డిఫరెంట్ డయాగ్నోసిస్ రావచ్చు. మీకు గుడ్ థింగ్ మీరు వారికోజ్ వెయిన్స్ డయాగ్నోస్ అయిపోయింది కాబట్టి, మీకు ఆల్రెడీ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ ఆప్షన్ మీకు లేజర్ ట్రీట్మెంటే. అయితే ప్రతి డాక్టర్ ఆల్మోస్ట్ అందరూ జనరల్ సర్జరీ చేసి వెయిన్ని తీయగలుగుతారు, కానీ లేజర్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. దీనికి ఒక కొత్త స్పెషాలిటీ వచ్చింది, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అని ఒక కొత్త బ్రాంచ్ అనమాట.
ఈ స్పెషాలిటీ డాక్టర్స్ ఏంటంటే ఈ వారికోస్ వీన్స్ కానీ ఎనీ వాస్కులర్ సంబంధించిన ప్రాబ్లం ఇట్లా లేజర్ ద్వారానో స్టెంట్ ద్వారానో సర్జరీ లేకుండా ఈజీలీ సాల్వ్ చేసే డాక్టర్స్ అన్నమాట. సో ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ దగ్గర చేయించుకుంటేనే మీకు సక్సెస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, కాల్. హలో, హలో, చెప్పండి సందీప్, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి సందీప్. చెప్పండి సందీప్. చెప్పండి అమ్మా. టీవీ వాల్యూమ్ తక్కువ చేసి మాట్లాడరా ప్లీజ్. హలో, హలో, చెప్పండి ప్రాబ్లం ఏంటో. ఏం ప్రాబ్లం లేదు మ్యామ్, మా సిక్క దగ్గర ఇక్కడ కొద్ది దద్దు టైప్ వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని ఎక్కడ చూపించాలా? ఓకే, ఏమైందండి పిక్క దగ్గర? ఎట్లా ఉంది పిక్క దగ్గర? పిక్క మీద. ఓకే, పిక్క మీద కొద్దిగా దద్దు టైప్ వచ్చింది, దుందు దుందు లేస్తుంది. ఎప్పుడు ఒకసారి అంటే పొలం పనికి వెళ్ళినప్పుడు. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చేయించుకోవాలి అంతే కదా? సో ఓకే, సో దీని సిమ్టమ్ ఏంటంటే జస్ట్ పాదం పైన దురదల్లాగా ప్రజెంట్ అవుతుంది, వారికోస్ వెయిన్సే కదా, ఏం చేయించుకోవాలని. ఇచ్చింగ్ కూడా వన్ సిమ్టమ్ ఆఫ్ వారికోస్ వెయిన్సే. సో ఇందాక చెప్పినట్టు ఏ సిమ్టమ్ రిలేటెడ్ వారికోస్ వెయిన్స్ అనిపించినా సరే ఫస్ట్ అందరు చేయించుకోవాల్సిన టెస్ట్, ఒక చిన్న టెస్ట్ ఉంది, దాన్ని మనం లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటాం. అంటే ఇదేదో పెద్ద ఎక్స్పెన్సివ్ టెస్ట్, పెద్ద స్కాన్ ఏం కాదు, మనం పొట్ట మీద పెట్టి ఎట్లా స్కాన్ చేపిస్తామో అల్ట్రాసౌండ్ స్కాన్, అదే అల్ట్రాసౌండ్ మెషిన్ మీద ఒక చిన్న ప్రోబ్, వాస్కులర్ ప్రోబ్ వస్తుంది, లీనియర్ ప్రోబ్, అది పెట్టి ఈ వారికోస్ వెయిన్స్ ఉందా లేదా స్కాన్ చేసే టెస్ట్ అది. దీంట్లో ఏం చూస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్లీ వారికోస్ వెయిన్స్ ఉందా లేదా, ఆ వెయిన్ ఉబ్బిపోయిందా లేదా, డ్యామేజ్ అయిందా లేదా, ఏ స్టేజ్లో ఉంది, ఎప్పుడే లేజర్ ట్రీట్మెంట్ చేయచ్చా లేదా, ఎలా ప్లాన్ చేయాలి లేజర్ చేస్తే, ఇవన్నీ మనకి ప్లానింగ్ మనకి ఈ డాప్లర్ స్కాన్లోనే వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లోపల ఒక మెయిన్ వెయిన్ ఉంటుంది, డీప్ వెయిన్ అంటాం, అది చెడిపోతే ఈ లేజర్ ట్రీట్మెంట్ ఇట్లాంటివన్నీ చేయడానికి ఆప్షన్స్ ఉండదు. సో అది బాగుందా లేదా, అది సర్క్యులేషన్ జరుగుతుందా లేదా తెలిసేది ఈ ఈ మేజర్ టెస్ట్లోనే. సో ఖచ్చితంగా మీరు ఆ స్కాన్ ఒకటి చేయించుకొని వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. అండ్ ఇందాక చెప్పినట్టు అది పెద్ద ఎక్స్పెన్సివ్ టెస్ట్ ఏం కాదు, అఫోర్డబుల్ టెస్టే. అండ్ సెకండ్ థింగ్, హార్డ్లీ 20-30 మినిట్స్లో అయిపోయే టెస్ట్, అండ్ రిపోర్ట్ కూడా 1-1.5 అవర్లో వచ్చేస్తుంది. ఇది చూస్తే ఏ డాక్టర్ అన్నా మీకు నిజంగానే వారికోస్ వెయిన్స్ ఉందా లేదా, లేజర్ ట్రీట్మెంట్ చేయగలుగుతామా లేదా డయాగ్నోస్ చేయగలుగుతాం. సో మీరు ఒకసారి ఆ టెస్ట్ చేయించుకొని వచ్చి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వండి, చూసి చెప్తాం. ఓకే కాల్. హలో, హలో, చెప్పండి దుర్గా, మీ డౌట్ ఏంటి? చెప్పండి అమ్మా. నేను విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను. ఒక కాలేజ్ లో ఫ్యాకల్టీ. ఓకే, అంటే నాకు పాదాలు, రెండు పాదాల దగ్గర ఏంటంటే నర్వ్స్ బయటకి కనిపిస్తాయండి బాగా క్లియర్ గా. ఓకే, అది పెయిన్ వచ్చినప్పుడు బాగా క్లియర్ గా కనిపిస్తున్నాయి నాకు. ఓకే, అది ఏదైనా ప్రాబ్లమా లేకపోతే మేబీ, అంటే నేను అంత వెయిట్ ఉండను. ఓకే, 48 అలా ఉంటాను, మేబీ వెయిట్ తక్కువ ఉండడం వల్ల అలా కనిపిస్తుందా, లేకపోతే ఏదైనా నర్వ్స్ కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా ఒకసారి డౌట్ ఉంది. అమ్మా, ఎన్ని అవర్స్ నుంచి పని చేస్తారమ్మా డైలీ? అంటే యాక్చువల్గా మార్నింగ్ 9-4 ఉంటుంది సార్ కాలేజ్, కాకపోతే అలా స్టాండింగ్ అయితే ఒక 3-4 అవర్స్ నుంచో ఉండాలి. అండ్ అండ్ పెళ్ళైందమ్మా, మా పిల్లలు ఉన్నారా? ఇంకా లేదు సార్, మ్యారేజ్ ఆల్రెడీ, ఇయర్ మ్యారేజ్. ఓకే ఫైన్, ఇది ఒకటే కదా సింప్టమ్, ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు సార్, నర్వ్స్ అయితే బయటకి కనిపిస్తాయి వేళ్ళ దగ్గర గానీ పాదాల దగ్గర గానీ క్లియర్ గానా. ఓకే, అంటే అది అలా పడుకుని లేచిన తర్వాత కూడా బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. ఓకే ఫైన్, ఇన్నండి అమ్మా. ఒకటేమో దీన్ని నర్వ్స్ అనము, వెయిన్స్ అంటాము, తెలుగులో అందరు నరాలు అంటారు, అది కూడా రాంగ్. తెలుగులో యాక్చువల్ వర్డ్ సిరల్ ఇది. సో వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఇది, అంటే వెయిన్స్ ఉబ్బడం, దానివల్ల దాన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాము. సెకండ్ థింగ్ ఏంటంటే వెయిట్ రిలేటెడ్ వల్ల ఇష్యూ వల్ల కూడా వారికోస్ వెయిన్స్ వస్తుంది, బట్ ఓవర్ వెయిట్ వల్ల, అండర్ వెయిట్ వల్ల వారికోస్ వెయిన్స్ రాదు. ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ఆ బాడీ మీద ప్రెషర్ పడితే ఈ వెయిన్స్ మీద ప్రెషర్ పడి వాల్వ్ డ్యామేజ్ అయ్యి వారికోస్ వెయిన్స్ లాగా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక కారణం వచ్చేసి ప్రెగ్నెన్సీ అనమాట, ప్రెగ్నెన్సీ టైంలో గర్భసంచి ఉబ్బడం వలన వెయిన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీకు లేవు, మీకున్న మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే యువర్ ప్రొఫెషన్. మీరు ఎస్పెషల్లీ టీచర్ కాబట్టి సెవెరల్ అవర్స్ నించోని పని చేస్తారు కాబట్టి ఆ స్టాండింగ్ ప్రొఫెషన్ వల్ల ఆ వెయిన్స్ మీద ప్రెషర్ పడి డ్యామేజ్ అయ్యి మీకు ఈ ప్రాబ్లం వారికోస్ వెయిన్స్ లాగా ప్రజెంట్ అవుతుంది.
సో మీరు ఏం చేయాలంటే, ఒకటి ఫస్ట్ థింగ్ చేయించుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పినట్టు ఒక చిన్న టెస్ట్ చేయించుకోవాలి. లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటారు, ఆ స్కాన్ చేయించుకుంటే ఈ వారికోస్ వెయిన్స్ ఎంత సివియర్గా ఉంది, ఇప్పుడే మీకు లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదా, కొద్ది నెలలు ఆగచ్చా లేదా, లేదు లేజర్ ట్రీట్మెంట్ చేయాలంటే ఎట్లా ప్లాన్ చేయాలి, ఇదంతా మనకి ఈ డాప్లర్ టెస్ట్లో వచ్చేస్తుంది. మీరు చెప్పే సిమ్టమ్ బట్టి అయితే వారికోస్ వెయిన్స్ ఉంది అండ్ మీ ప్రొఫెషన్ కూడా దానికి మ్యాచ్ అవుతుంది. సో ఒకసారి స్కాన్ చేయించుకుని వచ్చి కన్సల్ట్ అవ్వండి, చూసి లేజర్ అవసరం లేదు చెప్పగలుగుతాను. ఓకే, కాల్. హలో, హలో, చెప్పండి మహమ్మద్, మీ డౌట్ ఏంటి? చెప్పండి మహమ్మద్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఏం లేదు సార్, నాకు కొన్ని రోజుల నుంచి నాకు వెయిన్స్ మొత్తం అసలు సార్ నాకు చెప్పండి చెప్పండి సార్ ఏం లేదు, నా కాలాలో నడుము నుంచి కింది దాకా. ఓకే, అయితే నడుము నుంచి కింది దాకా నాకు నిలబడని ఇవ్వడం లేదు, కూర్చుంటే ఏం కావడం లేదు. ఓకే, అనుకుతున్నాయి సార్ పిక్కలు మళ్ళా అవి అన్ని. ఓకే, అయితే ఇప్పుడు చక్కెర కూడా వస్తున్నారు సార్, దానికోసం అన్నా సార్ తినడం మాత్రం మంచిగా ఉంది సార్. ఇప్పుడు మొన్న ఇక్కడ పోయి జనరల్ చెకప్ చేపించాను, ఏం లేదు అని చెప్పింది, మరి అనుకుడేంది, మరి ఇదేంది సార్? ఓకే ఫైన్, ఏంటండి. సో మీరు చెప్పే సిమ్టమ్స్ అయితే వాస్కులర్ రిలేటెడ్ అయితే అనిపించట్లేదు. ఒకసారి మీరు బెటర్ ఒక న్యూరో ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళంతా వాళ్ళ టెస్ట్ చేసి ఎవాల్యుయేట్ చేసి న్యూరో రిలేటెడ్ ప్రాబ్లం ఏం లేదంటే అప్పుడు నా దగ్గర రండి, వాస్కులర్ ప్రాబ్లం ఉందో లేదో దానికి రిలవెంట్ టెస్ట్ చేపిస్తాను. మోస్ట్లీ న్యూరో రిలేటెడ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో ఒకసారి న్యూరో ఫిజిషియన్ని కన్సల్ట్ అయితేనే బెటర్. ఓకే డాక్టర్, ఇప్పుడు టోటల్గా ఎన్ని వెయిన్స్ ఉంటాయి అండ్ అన్ని వెయిన్స్కి ఒకేసారి వెరికోస్ వెయిన్స్ వస్తుందా, లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి రావచ్చా? సో కాల్లో మనకి మేజర్గా త్రీ బిగ్ వెయిన్స్ ఉంటాయి. ఒకటేమో మధ్యలో మోస్ట్ ఇంపార్టెంట్ వెయిన్ లోపల ఉంటుంది, అందుకే దానికి తగ్గట్టు పేరు డీప్ వెయిన్ అంటాం దీన్ని, అంటే లోపల ఉంటుంది కాబట్టి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెయిన్. దీని నుంచే సర్క్యులేషన్ పైకి వెళ్ళాలి, ఇది యూజువలీ చెడిపోదు, చెడిపోతే దాన్ని వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లం అంటాం. వారికోస్ వెయిన్స్ అంటే మిగతా రెండు వెయిన్స్, ముందు ఉన్న వెయిన్ లేదా కాలు వెనకాల ఉన్న వెయిన్ చెడిపోతే వారికోస్ వెయిన్స్ అంటాం. ఇది స్కిన్ చాలా మీద లేయర్లు ఉంటుంది కాబట్టి దీన్ని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. ఇది చెడిపోతే, దీంట్లో ఉన్న వాల్వ్స్ చెడిపోతే సర్క్యులేషన్ రివర్స్లో వెళ్ళి వారికోస్ వెయిన్స్ ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మెజారిటీ ఆఫ్ కేసెస్, 90% ఆఫ్ ద కేసెస్ ముందు వెయిన్నే ప్రజెంట్ అవుతుంది, అందుకే మనకి ఫోటోల్లో ఈ ఆన్లైన్లో కనిపించే ఫొటోస్ అన్నీ ముందు వెయిన్స్ డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఇదే ప్రజెంట్ అవుతుంది, కొద్ది శాతం మందికి వెనకాల వెయిన్ డైరెక్ట్గా డ్యామేజ్ అవుతుంది, వాళ్ళకి ఆ సగం వరకు లేజర్ ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. ఇంకా రేర్ ఏంటంటే రెండు వెయిన్స్ కలిసి డ్యామేజ్ అవ్వడం, అది ప్రతీ రేర్, బట్ మెజారిటీ అయితే ముందున్న వెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు స్టాకింగ్స్ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి అండ్ ఆఫ్టర్ లేజర్ ఎంత ఇంపార్టెంట్ స్టాకింగ్? సేమ్ టైం లేజర్ అయిన తర్వాత వాకింగ్ కానీ జాగింగ్ అలాంటివి చేయొచ్చా, లేకపోతే అలాంటి అంటే జస్ట్ ఓన్లీ నార్మల్ లైఫే లీడ్ చేయాలా? సో వారికోస్ వెయిన్స్ ఏ స్టేజ్లో ఉన్నా సరే కంపల్సరీ అందరూ స్టాకింగ్ వాడాల్సిందే. ఇది కొంచెం ఈ డిజీజ్ రిలేటెడ్ ట్రీట్మెంట్లో కొంచెం ఇరిటేటింగ్ ఫ్యాక్టర్, చాలామంది అవాయిడ్ చేయడానికి చూస్తారు. ఇంతకుముందు బ్యాండేజ్లు వచ్చాయి, క్రేప్ బ్యాండేజ్, దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎంత టైట్గా కట్టుకోవాలో తెలియదు. సో మనకి కంఫర్టబుల్ కట్టుకునేటోళ్ళం, దానికి పెద్ద యూజ్ ఉండేది కాదు. సో దాంతో అంత రిజల్ట్ వస్తలేదని ఈ స్టాకింగ్స్ ఇన్వెంట్ అయింది. స్టాకింగ్స్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ ప్రెషర్తో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, సో దానికి ఎప్పుడు ఒక ఫిక్స్డ్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఆ టైట్ ప్రెషర్తో కంప్రెస్ చేస్తుంది కాబట్టి సర్క్యులేషన్ పైకి వెళ్ళి చాలా మటుకు మనకి రిలీఫ్ వస్తుంది. ఇదేంటంటే అందరూ యాక్టివ్ వర్కింగ్ అవర్స్లో వేసుకోవాలి, అంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా పనిచేసే టైంలో వేసుకోవాలి. కొద్దిమంది అవాయిడ్ చేయడానికి ఇంకా తప్పదు కదా నైట్ టైం వేసుకుంటారు, అది టోటలీ రాంగ్. మార్నింగ్ వర్కింగ్ అవర్స్లో వేసుకోవాలి, లేజర్ ట్రీట్మెంట్ చేసే ముందు కూడా వేసుకోవాలి, అయిన తర్వాత కూడా మినిమం 3 మంత్స్ అన్న వేసుకోమంటాం. ఎందుకంటే లేజర్లో చెడిపోయిన వెయిన్ని కంప్లీట్లీ క్లోజ్ చేసేస్తాం, నెక్స్ట్ బాడీ దాన్ని డిజాల్వ్ చేయాలి, ఆ డిజాల్వ్ చేసే ప్రాసెస్ కూడా ఈ స్టాకింగ్స్ హెల్ప్ చేస్తుంది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకి ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో. సెకండ్ థింగ్ ఏంటంటే పోస్ట్ లేజర్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా రొటీన్ లైఫ్ లీడ్ చేయాలంటే పోస్ట్ లేజర్ ఇమీడియట్ కపుల్ ఆఫ్ అవర్స్లో లేచి కాసేపు నడవచ్చు, 20 మినిట్స్ అటు ఇటు వాక్ చేసి డిశ్చార్జ్ చేయమంటాము. కానీ 2 వీక్స్ దాకా హెవీ ఎక్సర్సైజెస్ చేయదు, అంటే జిమ్కి వెళ్ళడం, జాగింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటివన్నీ ఒక 2 వీక్స్ దాకా అవాయిడ్ చేయాలి. 2 to 4 వీక్స్ దాకా ఫ్లైట్ జర్నీ చేయకూడదు,
సో ఈ రెండే మేజర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి పోస్ట్ లేజర్. 2 వీక్స్ దాటాక ఇంకా యూ క్యాన్ కమ్ బ్యాక్ టు యువర్ రెగ్యులర్ లైఫ్, ఎక్సర్సైజెస్ కానీ యాక్టివిటీస్ కానీ అన్ని రొటీన్ యాక్టివిటీస్ పోస్ట్ లేజర్ 2 వీక్స్ తర్వాత చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వారికోస్ వెయిన్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.